ప్రార్థించుకుందాము ప్రేమ గల మా తండ్రి గడిచిన వారమంతయో మమ్మల్ని సుఖభద్రంగా కాపాడి ఈ దినం మట్టుకు నువ్వు కాపాడిన విధానం కొరకు నీకు స్థుతి చెల్లిస్తున్నాం తండ్రి ఇప్పుడు నీ వాక్యంను చదువుటకు దాన్ని ధ్యానించుటకు మా హృదయ నేత్రం తెరూమని త్రిఏక ఏకది ఉన్నామని వేడుకుంటున్నాము స్వామి ఆమెన్ మన జీవితంలో మరి ఒక నూతన దినమును దయచేసిన త్రి ఏక దేవునికి స్థుతులు చెల్లించుతున్నాను ఈ కార్యక్రమం తిలకిస్తున్న విశ్వాసులందరికీ శుభములు తెలియజేస్తున్నాను సిఎస్ఐ క్యాలెండర్ ప్రకారము ఈ దినము అనగా డిసెంబర్ మొదటి తేదీన ఇవ్వబడినటువంటి ధ్యానాంశము నా ఆత్మను చేర్చుకొనుము మొదటి బైబిల్ పాఠంగా ఆది కాండము మొదటి అధ్యాయము రెండవ వచనము భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలము పైన ఉండెను దేవుని ఆత్మ జనములపైన అల్లాడుచుండెను రెండవ బైబిల్ పాఠంగా యుహాన్సు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను ఆత్మ అనేటటువంటి పదము బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు ఆయా సందర్భాలలో వాడబడినది హెబ్రి హెబ్రి గ్రీక్ భాషలో ఆత్మ అనేటటువంటి ప్రద పదానికి శ్వాస లేక ఊపిరి అని అర్థం శబ్దరత్నాకరం ప్రకారము ఆత్మ అనగా జీవుడు మనస్సు బుద్ధి బ్రహ్మము స్వభావము ధైర్యము ప్రయత్నము అనే ఎనిమిది అర్థాలున్నవి రాయబడినటువంటి ఆత్మను గూర్చి అవగాహన కలగాలంటే ఎబ్రీ గ్రీక్ భాషలలోని పదాలను గమనించాలి ఆత్మను ఎబ్రి భాషలో రూరక్ అని గ్రీక్ భాషలో పూణ్యమా అని అంటారు ఈ రెండు మాటలు ఆత్మగా తర్జుమా చేయబడినవి బయలుల్లో ఆత్మకు వేరు వేరు పదాలు వాడడం జరిగింది ఉదాహరణకు గాలి జీవాత్మ ముఖ శ్వాస ఊపిరి జీవవాయువు శ్వాస నిశ్వాసలు ప్రాణం పరిశుద్ధాత్మ మొదలైనవి పాత నిబంధన కాలంలో ఆత్మను దేవుని చిత్తానుసారముగా పంపబడి కార్యములు నెరవేరిన తరువాత తిరిగి పరలోకంలోనికి తీసుకునేటటువంటి వారు పెంతకోస తర్వాత పరిశుద్ధాత్మ మన మధ్యలోనే నివసిస్తూ ఉన్నది ఎర్ర సముద్రము చీలిక మోషే ఏలియా ఎలిషా ప్రవక్తలు చేసిన అద్భుతాలు అన్ని పరిశుద్ధాత్మ కార్యములే పరిశుద్ధాత్మ స్థిత్వంలో మూడవ వ్యక్తి ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి స్వస్థతలు అద్భుతాలు ఆత్మచేత జరిగించిన కార్యాలే యేసుక్రీస్తు జీవితంలో ఆత్మపాత్రను ఎన్నో ఎన్నో సందర్భాలలో చూడగలం అందులో కొన్ని లూకస్ వార్త మొదటి అధ్యాయం ముప్పైదో వచనం చూసినట్టయినా పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అని గాబ్రియలు దూత అందించిన వర్తమానం ద్వారా కన్య అయిన మరియా ఎలా గర్భవతూ వివరిస్తుంది మత విశ్వార్థ మూడో అధ్యాయ పదకో వచనం చూసినట్టయినా క్రీస్తు బాప్తీసం తీసుకున్న విషయంలోనూ ఆత్మకార్యము గోచరిస్తుంది ఈ వచనాలలో పరిశుద్ధాత్మ పావురం వలె యేసు మీదికి రావడం తెలియజేస్తున్నది యేసు క్రీస్తు మరియు ఆత్మ ఏకమై కార్యము జరిగించదని గ్రహించగలము యుహన్సువాత ఏడు ముప్పై ఏడులో చూసినట్టయితే యేసు పరిచర్యలో కూడా ఆత్మ యేసు ప్రభువు ఇద్దరు కలిసి పనిచేశారని అర్థమవుతున్నది యేసు ప్రకృతి మీద వ్యాధుల మీద అపవిత్రతల మీద మరణం మీద విజయము పొంది జయశాలి అయినట్టుగా మనం చూస్తున్నాము యేసు ప్రభు చేసినటువంటి వాగ్దానంలో యోవేలు రెండు ఇరవై ఎనిమిదిలో మనం చూసినట్టయినా సర్వజనములో మీదుగా ఆత్మను కుమ్మరింతును రెండవ వాగ్దానము యోహన్ వార్త పద్నాలుగు పదహారులో చూసినట్టయినా సత్య స్వరూపి యగు ఆత్మను మీకు అనుగ్రహించును పరిశుద్ధాత్మ యొక్క ఆత్మక్రియలేవనగా పరిశుద్ధాత్ముడు ఒక అగ్ని జ్వాల పరిశుద్ధాత్ముడు ఒక శక్తి పరిశుద్ధాత్ముడు క్రీస్తు ఆత్మ పరిశుద్ధాత్ముడు జీవమిచ్చు ఆత్మ పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు జీవింపజేయు ఆత్మ పరిశుద్ధాత్ముడు అక్షయుడు జీ పరిశుద్ధాత్ముడు ఒక ఊపిరి లోక సంబంధమైన ఆత్మలలో చేరక సత్యస్వరూపి అందు ఆత్మ ద్వారా నడిపించబడినట్లు దేవుని కాపుదల నడిపింపు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థించుకుందాము ఓ ప్రెంగిల మాతండ్రి నిన్ను తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వరమైనప్పటికీ నీ దగల హస్తముల చేత మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు నీ స్తోత్రములు మేము ఈనాడు ఈ స్థితిలో ఉన్నామంటే అది నీ యొక్క కృపనే ప్రవ్వా మేము భూలోకంలో జీవించినంత కాలము లోకంలో వచ్చు ఇబ్బందుల నుండి చిక్కుల నుండి మేము ఎదుర్కొనుటకు నీ యొక్క పరిశుద్ధాత్మనకు మాకు తోడుగా పంపమని స్త్రీ యొక్క నామన వేడుకొంచున్నాము స్వామి ఆమెన్ ప్రభు మిమ్మును దేవించి ఆశీర్వదించి కాపాడునుగాక ప్రభు తన యొక్క ముఖమును మీ మీద ప్రకాశింపజేసి మీ మీద దాయించునుగాక ప్రభు తన యొక్క ముఖకాంతిని మీ మీద ప్రసరింపచేసి శాంతియు సమాధానం ఆయురారోగ్యములను సదాకాలము మీ అందరికీ దయచేయును గాక ఆమెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ టేక్ కేర్